వెల్కమ్ బ్యాక్. అడ్డా టీమ్ తో మనం చిట్ చాట్ చేస్తున్నాము. ఫోన్ లైన్ లో అనూప్ గారు కూడా ఫోన్ సిద్ధంగా ఉన్నారు. అనూప్ గారు, యా సుశాంత్ బ్రేక్ కావాలి అని అడుగుతున్నారు. నెక్స్ట్ మూవీలో ఏమైనా సాంగ్ పాడించే అవకాశం ఉందా? మీరు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తే అది కాదు, మీరు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తే కొంచెం మాత్రం టైం స్పెండ్ చేస్తే. అనూప్, మనం రేపు థియేటర్స్ కి వెళ్తున్నాను, వచ్చేసాయి. నమస్తే. నమస్తే. ఉన్నాను. మీకు బాగా నచ్చినటువంటి సాంగ్ ఏంటండి దీంట్లో? ఓకే, సో మా కోసం మీదైన స్టైల్లో కొంచెం హమ్ చేస్తారా? లాస్ట్ లో ఏదో మీరు అన్నారు కానీ అలా కాదు, లిరిక్స్ కావాలి. ఎనీథింగ్, ఎనీవన్. ఓకే అండి. ఎందుకో నువ్వే నచ్చేస్తావే, నా ఎదులో ప్లేసే కొట్టేస్తావే, తెలియని లోకం చూపించవే, నది నన్నే వదిలేస్తావే, ఊహించని పెట్టే ఇచ్చేస్తావే, నా డెస్టిని మొత్తం మార్చేస్తావే, నా జిందగీ డేంజర్ జోన్కి తోచావెందుకు ఎందుకే ఎందుకే ఓ ఓ ఓ నన్ను ఎందుకు నన్ను నిండా ముంచేస్తావే. సో ఇక్కడ జరిగింది ఏంటండి, మీరు పాడుతూ ఉంటే సుశాంత్ చక్కగా లిప్సింగ్ చేశారు. లిప్సింగ్ చేశాను నేను పాడినట్టు సినిమాలో లాగే స్టూడియోలో కూడా. తనేమో ఆన్ స్క్రీన్ లో కనిపిస్తూ ఉన్నారు, మీరేమో ఫోన్ లైన్ లో ఉన్నారు కదా, చక్కగా ఈయన పాడుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చారు అనమాట. చెప్పండి అనూప్ గారు. సాంగ్స్ గురించి అయిపోయింది, డాన్స్ మాట్లాడేసుకున్నాము. అండ్ దీనిలో ఒక చిన్న బిట్ నాగేశ్వరరావు గారు మీ తాతగారు లాగా యాక్ట్ చేసినట్టున్నారు సాంగ్ లో. చిన్న బిట్ అది వచ్చినప్పుడు మాత్రం మామూలుగా కాదు, రిజల్ట్స్ అనమాట. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ బేసిక్ గా. చిన్న బిట్ అది ఒకసారి మా కోసం ఇప్పుడు రాదండి, అది షూటింగ్ లో వచ్చింది. అది ఏంటంటే కొంచెం సాంగ్ కొంచెం ఇద్దరు తాగేసి ఉంటాం సాంగ్ లో ఫిల్మ్ లో సెకండ్ హాఫ్ లో ఉన్నటువంటి ఫుల్ హిలేరియస్ కామెడీ అని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నారు. ఈ కామెడీ వెనక ఏదో చిన్న స్టోరీ ఉందని నాకు తెలుస్తోంది. అండ్ శ్రీనివాస్ గారి పాత్ర ఇందులో ఉందట, మొత్తం కథ కమామిషి ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది. యాక్చువల్లీ మేము మొత్తం మూవీ చూసాక అంటే 3-4 times చూసామండి. ఆర్డర్ వేసి చూసిన తర్వాత సెకండ్ హాఫ్ మాకు కొంచెం ఇంకొంచెం కామెడీ యాడ్ అయితే బాగుంటుంది అనేది డైరెక్టర్ మేమందరం కూర్చొని డిస్కస్ చేసాం. ఆ టైంలో అది ఒక ఐడియా ఫామ్ అయింది ఇలా చేద్దామని. గుండెజారి గల్లంతా ఇందులో రవి అని తను చేసాడు క్యారెక్టర్, దాన్ని స్టోరీలోకి తీసుకొచ్చి అడ్డా స్టోరీకి అవేగా వెళ్ళలేదు, స్టోరీలోకి తీసుకొచ్చి చేసామండి. యాక్చువల్గా మీ స్టూడియో నుంచి నేను అతను థ్యాంక్స్ చెప్పాలి. చాలామందికి నువ్వు అని చెప్పాడు తను, నేను చేయను అని అంటే ఎక్కడైనా నన్ను అలా చూస్తున్నారు. నేను రిక్వెస్ట్ చేశాను ఈ ఒక్క మూవీ చేయి, నీకు నెక్స్ట్ మూవీలో వేరే క్యారెక్టర్ ఇస్తాం అని చెప్పేసి ప్రామిస్ చేస్తే సరే మీకోసం చేస్తానని అని చేశాడు. అల్టిమేట్ అండి, అల్టిమేట్. థియేటర్లో ఎవరైనా నవ్వకపోతే మనం పాయింట్ చూడొచ్చు, ఎవరైనా నవ్వని వాళ్ళు ఉన్నారని టార్చ్ చేసి చూసినా ఎవరు దొరకరు. మరి ప్రసన్న అనే ఆయన కూడా ఈ సీన్స్ కంపోజ్ చేయడంలో హీ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్. అండ్
అదే నా రవి క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను థియేటర్లో చూసాను అసలు అరుపులు వచ్చినప్పుడు. సో ఇట్ సెకండ్ హాఫ్ లో ఇట్ రియలీ హెల్ప్డ్. ఓకే, సో అది కూడా అసెట్ అయింది ఫిల్మ్ డెఫినెట్గా. ఇంకొక అసెట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, సినిమాటోగ్రఫీ. దీనికి అరుణ్ కుమార్ గారు కదా, సో అతని గురించి చెప్తారు. అరుణ్ వెరీ గుడ్ టెక్నీషియన్ అండి, బేసికలీ సీనియర్. తనకి వాట్ ఐ ఫీల్ దిస్ ఈజ్ వన్ ఆపర్చునిటీ, తనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, అది మంచి స్టోరీని మేక్ చేసే ఛాన్స్ అతనికి వచ్చింది. న్యూ అది డెబ్యూ డైరెక్టర్ తోటి ఆ ఫ్రీడమ్ తనకి ఇచ్చేసాను, నీకు ఏం ఎక్విప్మెంట్ కావాలంటే తీసుకో, నువ్వు ఎలా చేస్తావో చెయ్యి. ఫర్ లాట్ ఆఫ్ అస్ ఇట్ వాస్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ అండి, నాకైనా శాన్వికైనా అరుణ్ గారికైనా డైరెక్టర్కి. యూనో ఫర్ లాట్ ఆఫ్ అస్ ఇట్ వాస్ ఆర్ బిగ్గెస్ట్ మూవీ. సో ఎక్కడ అంటే దే డిడ్ంట్ హ్యావ్ టు థింక్ ఈ ఏదైనా క్వాలిటీ మంచిదానికి ఇది వాడదాం అంటే వద్దంటారా అని ఆలోచించలేదే. మ్యాక్సిమం అవుట్పుట్ కోసం అందరూ వర్క్ చేసేది, సెట్ చేయటం కానీ అడ్డా సెట్ చాలా పెద్ద సెట్ వేశారు. సో ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి గారు, సో నోబడీ హ్యాడ్ రెస్ట్రిక్షన్స్, మ్యాక్సిమం వాళ్ళ క్రియేటివిటీ పెట్టేశారు. తర్వాత తను ఎంటైర్ షూటింగ్లో కూడానండి ఓవరాల్ సూపర్విజన్ చేసుకుంటూ ఉండేవాడు, ఎక్కడైనా సరే ఫ్రేమ్ లూజ్గా ఉందా మొత్తం వర్క్ చేయడం. తర్వాత స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు అండి మాకు ఉన్న టైంకి అక్కడ ఉన్న వెదర్కి చాలా బ్యాడ్ వెదర్ అంటే మేము హంట్ చేసాం అసలుకి వెదర్ని వెంటాడి ఎక్కడైతే వర్షాలు పడుతున్నాయి అటు నుంచి పారిపోయి ఇంకొక ఏరియాలో షూట్ చేసాం. ఆ సిచ్యువేషన్లో తను చాలా బాగా హ్యాండిల్ చేశాడు. నేను దిగ్గానే ఒకటే చెప్పాను, మేము వెళ్ళిన చోట చాలా బ్యాడ్గా ఉంది, అరుణ్ ఏం చేస్తావో నాకు తెలియదు, మనం మాత్రం పర్ఫెక్ట్గా క్వాలిటీ రాజీ పడకుండా చేసుకుని వెళ్ళాలి, అలానే చేశాడంట. విష్ణుదేవ మాస్టర్ అందరూ చాలా మంది స్విట్జర్లాండ్ వెళ్తారు, మా కొత్తగా అడుగుతున్నారు ఏంటి మీరు స్విట్జర్లాండ్ వెళ్ళారా, డిఫరెంట్ గా ఉంది లొకేషన్. సో అలాంటి లొకేషన్ వెరీ సాటిస్ఫైయింగ్. ఓకే, బట్ అయితే వి వాంట్ బ్యాడ్ బాయ్స్ అన్న శ్వేత భరద్వాజ్ తో గుడ్ బాయ్ తో యాక్ట్ చేయించారు, అలా క్వైట్ గా కనిపిస్తాడండి. కెమెరా పెడితే చాలా స్పీడ్ ఉంటది, కెమెరా లేకపోతే సుశాంత్ వేరు, కెమెరా పెడితే వేరు. ఇప్పుడు ఇంతకుముందు చూసారు అక్కడ కామ్గా కూర్చొని ఉన్నారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కెమెరా ఉంది కాబట్టి తన ఇంట్లో కెమెరా పెట్టించాలి ఇప్పుడు మాట్లాడించాలి. అవునండి, యాక్చువల్గా బిజినెస్ మ్యాన్ తర్వాత తను చేసిన సాంగ్ ఇది శ్వేత భరత్, చాలా బాగా చేసింది తను, లవ్ చేసి చేసింది అనమాట. అంటే ఏదో వచ్చాం చేసాం వెళ్ళిపోయామని కాకుండా ఎంత టైం అయినా సరే డెడికేట్ చేసి చేసింది. రియల్లీ థ్యాంక్స్ టు హర్. నేను హలో బ్రదర్ బిట్ తన ఇంట్రొడక్షన్ వచ్చినప్పుడు కూడా కనిపెట్టారో సాంగ్ బిట్ వస్తే దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో బిఫోర్ ద క్లైమాక్స్ ఇస్ హై ఎనర్జీ సాంగ్ అనమాట. సో షీ రియల్లీ మేడ్ ఎ డిఫరెన్స్. సో ఫిల్మ్ మొత్తంలో మీకు ఇష్టమైన సీన్ ఏది సాన్వి? ఐ లవ్ ద క్లైమాక్స్ బికాస్ వెన్ ఐ సా ద క్లైమాక్స్ ద మూవీ బిఫోర్ ద రిలీజ్ ఇట్ వాస్ లైక్ ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. సో దట్ మీన్స్ అ లాట్ బికాస్ యూ గెట్ కనెక్టెడ్ టు ద సీన్ అండ్ క్లైమాక్స్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఓకే, సో సుశాంత్ నాకు ఇష్టమైన ఒక డైలాగ్ చెప్తే విల్ వెండ్ అప్ దిస్ ప్రోగ్రామ్. యూత్ని టార్గెట్ చేస్తూ ఒక డైలాగ్ చెప్పారు కదా, యూత్కి వార్నింగ్ ఇవ్వకరా, మా ఈగో హర్ట్ అయింది అనుకో అన్ని పనులు మానేసి అమ్మాయిల్ని పడేసే పనిలోనే ఉంటాం. నెక్స్ట్ నుంచి అదే పని, ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు పడిపోయి ఉంటారు ఈ మూవీ తర్వాత ఆబ్వియస్ గా. ఇప్పుడు ఒక సీన్ లో అదే ఉంటదండి, ఓకే నువ్వేమి ప్రేమని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, అందరూ యూత్ అంతా అదే పనిలో ఉన్నారు, ప్రేమ పబ్లిసిటీ అవసరం లేదు. కార్తిక్ స్క్రిప్ట్ కానీ డైలాగ్స్ చాలా బాగా చేశారండి, తను ఒక డెబ్యూ డైరెక్టర్ గా ఇంత అవుట్పుట్ అల్టిమేట్ అవుట్పుట్ ఇచ్చారు. నేను థియేటర్లో చూసాను డైలాగ్స్ వస్తా ఉంటే ఒక చిన్న చిన్న సీన్ అయిపోయిన ఒక చిన్న పంచ్ డైలాగ్కి అసలు గోళ థియేటర్లో, నేను చాలా హ్యాపీగా అనిపించింది. డైలాగ్స్ నేను డెఫినెట్లీ చాలా ట్రెండీ, యూత్కి బాగా నచ్చేసింది. ఓకే, సో ఎనీవే ఇది సినీ గ్రౌండ్లో ఒక అడ్డగా మారిపోయింది, అందరికీ ప్రేక్షకులు అడ్డగా మారిపోయింది. అండ్ సో ఒకసారి చెప్పండి, రేపటి నుంచి థియేటర్స్ కూడా పెంచుతున్నాం అండి ఆన్ డిమాండ్, అంటే అలా ఉంది రెస్పాన్స్. ఆల్రెడీ 500 ఆర్డ్ థియేటర్స్ రన్ అవుతుంది, ఇంకా డిమాండ్ ఉండడం వల్ల థియేటర్స్ యాడ్ చేస్తా ఉన్నాం, ఎస్పెషల్లీ సిటీలో మోర్ విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, ఓకే ఇలాంటి సెంటర్స్ మొత్తం యాడ్ అవుతున్నాయి థియేటర్స్. సో కాసులో వర్షం కురిపిస్తుంది అన్నమాట అడ్డ ప్రేక్షకులకి ఆనందాన్ని కురిపిస్తుంది. రైట్, ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ వి విష్ యు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఇది అడ్డ టీమ్ తో చిట్ చాట్, స్టే ట్యూన్ టు ఐ న్యూస్.